ఇప్పుడు మనం ఆంధ్రాకేలి పోదాం పాండ్రుల్లో ఆంధ్రాకేలి కర్నూలు జిల్లాకు. ఒరక్కో గంత దూరం ఎందుకు మల్లీశ్వరి అని అంటారా? ఆడికెళ్ళే మనకు ఒక ముచ్చట వచ్చిందల్లా, లారీ ముచ్చట. డ్రైవర్లు లారీలను ఇట్లా కూడా నడుపుతారా? ఒరక్కో గిట్ల కూడా ప్రయాణం చేయొచ్చా అని అనిపించింది నాకు. సరే సరే సరే, అంత ఈయన చెప్తే మీకు అర్థం కాదు కానీ డైరెక్ట్ ఆ లారీ కాడికే పోదాం పాండ్రి. ఫస్ట్ అయితే ఇది చూడుర్రీ ముచ్చట చెప్తా గాని. ఓ అష్ణి, చూస్తే పెద్ద మనిషి లెక్కనే ఉన్నాడు. గిదేం వయ్యకాలం, లారీ ముంగడ గట్లా నిల్చున్నాడేంది? లారీ కూడా స్పీడ్ గానే పోతుంది, పుసుకునేమన్నా అయితే ఎట్లా? ఇగో గిట్లా అనుకునేరు వాళ్ళ పాపం. ఇంట్లో ఈయనదేం తప్పు లేదు, లారీ డ్రైవర్ గాని కంతి రేషం ఇదంతా. అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రాల కర్నూలు ఉన్నది కదా, అయితే కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ గేట్ దగ్గరికి యోగి లారీ వచ్చింది. ఇది రాజస్థాన్ లారీ అట. సరే ఏ రాష్ట్రానిది అయితే మనకేంది గాని, మరి టోల్ గేట్ వచ్చినప్పుడు ఛార్జీలు కట్టాలి కదా. కానీ ఈ డ్రైవర్ గాడు పెద్ద కంతి రోడ్ ఉన్నాడు, కట్టకుండానే దంచుకోబోదామని ఉపాయం చేసిండు. అయితే ఈ గేట్ దగ్గర డ్యూటీ చేసే ఈ సారు ఈ లారీ కడ్డంగా ఉన్నాడు. బంపర్ మీద ఎక్కి డ్రైవర్ ను దిగు అంటే వాడు దిగకుండా యోగి ఇట్లనే దంచుకోబోయిండోల్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 10 కిలోమీటర్లు. అగ చూడుర్రీ ఎంత స్పీడ్ గా పోతుండో ఈ డ్రైవర్ గాని. చిన్న మీద జితికిపోను వాని కాంట్లే కారంగొట్ట. మరీ గింత సైకోతనం ఏందోల్లా? కాదు పాపం, ఈ అన్న పడిపోతే ఎట్లా? పయ్యలు ఈయన మీదికెళ్లే పోతాయి. అయినా గాని కనికరం లే చూడు ఆ రాజస్థాన్ డ్రైవర్ గానికి. ఇంకో దిక్కు కడమ టోల్ ప్లాజా ఉద్యోగులు ఈ లారీ ఎంబడి పడ్డారు, పోలీసు వాళ్లకు ఫోన్లు కొట్టిర్రు. లాస్ట్ కు పోలీసు వాళ్ళు వచ్చి లారీ నాపిచ్చి పాపం ఈయనని కాపాడిర్రు. ఇక చెప్పుర్రి డ్రైవర్ గానికి ఏ తీర్ల సన్మానం చేస్తే వారు రేవుకొస్తాడు? నిలబడ్డారు దాని మీద. 4 బండ్లు వేసుకొని వచ్చినాం. 4 బండ్లు వస్తే కూడా అప్పుడు